हेलो व्यूअर्स वेलकम टू नादे किचन वीडियो चूडबोतुन्नदि एंतो टेस्टी हेल्दी आइटम कस्टर्ड केक केक अंटे मनंदरिकी चाला इष्टं कदा अलागे इंट्लो उंडे इंग्रीडियंट्स तोने एंतो हेल्दीगा तयार चेसुकुने ई केक चाला सॉफ्ट गा स्पॉन्जी गा एंतो टेस्ट गा उंटुंदि। ఇదరా ఎంత స్పాంజీలా ఉంది మరి ఇంత స్పాంజీలా ఈ కేక్ ని ఎలా తయారు చేసుకోవాలో ఈ రోజు వీడియోలో మనం చూసేద్దాం। మీరు గనుక మా ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత మా రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ తో ఈ రెసిపీని షేర్ చేసుకోండి। మరి ఆలస్యం చేయకుండా ఎంతో ఎమ్మీ ఎమ్మీ ఈజీగా తయారు చేసుకునే ఈ కస్టర్డ్ ఫ్రూట్ కేక్ ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం। कस्टर्ड फ्रूट केक तैयार चेसुकुने विधानम मुंदुगा इला ओक मिक्सिंग बोल लो पप्पुन्नर वरकु गोधुम रव्वनी याड चेसुकुनी दान्नि मिक्सी पट्टी पौडर लागा प्रिपेर चेसुकोवाली। इप्पुडु रिमेनिंग प्रोसेस चूद्दाम। इला ओक मिक्सिंग बोल तीसुकोनी दांट्लो ओक कप्पु पालनी याड चेसुकोवाली। दीनिकि मुप्पाव कप्पु वरकु शुगर याड चेसि इदि बागा मेल्ट अय्येंत वरकु मनं वीटिनि ఇలా తిప్పుకుంటూ కలుపుకోవాలి। షుగర్ మనకి పూర్తిగా మెల్ట్ అయిపోయింది। ఇందులోనే 1/2 కప్పు ఆయిల్ వేసేద్దాం, రిఫైండ్ ఆయిల్। పల్లీ నూనె, నువ్వుల నూనె లాంటి వాటం అసలు వేయకూడదు, ఎందుకంటే అవి కొద్దిగా స్మెల్ ఉంటాయి కదా, రెసిపీ టేస్ట్ ఫ్లేవర్ పాడైపోతుంది। ఇవన్నీ బాగా మిక్స్ అయిపోయాయి। ఇప్పుడు దీంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేస్తూ మనం దీన్ని పూర్తిగా మిక్స్ చేసుకోవాలి। ఇది బాగా మిక్స్ అయిపోయింది। ఇప్పుడు మిగిలిన రవ్వను కూడా వేసి మరికొంచెం సేపు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి। ఇవన్నీ బాగా మిక్స్ అయిపోయాయి। ఇలా మిక్స్ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమానికి మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మనం రెస్ట్ ఇచ్చేయాలి। అప్పుడే రవ్వ ఆ పాలను బాగా అబ్జర్బ్ చేసుకొని మనకి పర్ఫెక్ట్ గా రెడీ అవుతుంది। ఇలా ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొద్దిగా టూటీ ఫ్రూటీ ముక్కలు జీడిపప్పు వేసుకొని దాని మీద కొద్దిగా పొడి ఫ్లోర్ ని చల్లుకొని ఇలా కలుపుదాం। ఇలా కలపడం వల్ల మనం కేక్ మీద వేసిన ఈ ఫ్రూటీ ముక్కలన్నీ కూడా పైనే ఉంటాయి, కిందకి వెళ్ళకుండా। ఇప్పుడు మనకు బాగా మిక్స్ అయిపోయాయి, దీన్ని పక్కన పెట్టేద్దాం। కేక్ ని బేక్ చేయడం కోసం ఇప్పుడు మనం బౌల్ ని ప్రిపేర్ చేసుకుందాం। ఇలా అడుగు మందంగా ఉండే ఒక గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో కొద్దిగా శాండ్ ని యాడ్ చేసుకోండి। మీ దగ్గర శాండ్ లేకపోతే సాల్ట్ నైనా యాడ్ చేసుకోవచ్చు। దీంట్లో ఇలా ఒక గిన్నెని పెట్టుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్ లో 5 నిమిషస్ పాటు దీన్ని రీహీట్ చేసుకోవాలి। ఇప్పుడు మనకి ఈ రవ్వ బాగా రెడీ అయిపోయింది। ఇప్పుడు రిమైనింగ్ ప్రాసెస్ చూద్దాం। ఇలా ఒక స్ట్రైనర్ పెట్టుకొని దీంట్లో 1/2 కప్పు కస్టర్డ్ పౌడర్, దీంతోనే 1/2 స్పూన్ వరకు బేకింగ్ సోడా, 1 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని బాగా వీటిని జల్లించి కలుపుకోవాలి। ఇలా అన్నీ వేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒకే డైరెక్షన్ లో కలుపుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి। మనకి కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది। ఇప్పుడు మనం కేక్ బౌల్ ని ప్రిపేర్ చేసుకుందాం। ఇలా కేక్ బౌల్ ని తీసుకొని దీంట్లో 1/2 స్పూన్ బటర్ ని వేసుకొని దాన్ని మొత్తం గ్రీట్ చేసేద్దాం। ఇలా గ్రీట్ చేసుకున్న ఈ బౌల్ లో 1 స్పూన్ వరకు ఫ్లోర్ ని వేసుకొని మొత్తం డస్టింగ్ చేసుకోవాలి। ఇలా కేక్ టిన్ మనకి రెడీ అయిపోయింది। ఇప్పుడు ఫైనల్ గా ఈ బ్యాటర్ లో మనం 1/2 స్పూన్ వెనిల్లా ఎసెన్స్ ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా రెడీ చేసుకున్న ఈ బ్యాటర్ ని మనం ఈ కేక్ టిన్ లో వేసుకోవాలి। ఇప్పుడు 2-3 సార్లు దీన్ని ఇలా ట్యాప్ చేసుకొని పైన మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ టూటీ ఫ్రూటీ ముక్కల్ని ఇలా వేసేసుకోవాలి। రీహీట్ చేసుకున్న ఈ పాన్ లో మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ కేక్ టిన్ ని జాగ్రత్తగా అంచులకు టచ్ అవ్వకుండా పెట్టేసి మూత పెట్టేయాలి।
ఎక్కడా హీట్ రిలీజ్ అవ్వకుండా దీన్ని కంప్లీట్ గా మూత పెట్టి 40 టు 45 మినిట్స్ జర్ని లో ఫ్లేమ్ లో బేక్ చేసుకోవాలి 45 మినిట్స్ అయిపోయింది ఒకసారి చెక్ చేసుకుందాం చూసారా ఇక్కడ ఏది పట్టుకోలేదు అంటే మనకి కేక్ పర్ఫెక్ట్ గా బేక్ అయిపోయింది ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కేక్ పైని బట్టి తీసి పూర్తిగా చల్లార పెట్టేద్దాం ఇది మనకి పూర్తిగా చల్లారిపోయింది దీని ఇప్పుడు డిమౌల్ చేసేద్దాం అంచుల్ని ఇలా కొద్దిగా చక్తో లూజ్ చేసుకొని ఒక ప్లేట్ని దీని మీద ఇలా బోర్లించి దీన్ని ఇలా ఫిక్స్ చేయాలి జస్ట్ ఇలా ట్యాప్ చేస్తే మన కేక్ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని రెండో వైపుకి తీసేద్దాం ఇప్పుడు దీన్ని పీసెస్ లాగా కట్ చేసుకోవాలి అంతే ఎంతో ఎమ్మీ ఎమ్మీ చాలా సాఫ్ట్ గా స్పాంజిలా ఉండే ఫ్రూట్ కస్టర్డ్ కేక్ మనకి రెడీ అయిపోయింది Thank you for watching.